గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ నిన్న హైదరాబాద్ లో కలకలం సృష్టించాయి. సీరియస్ సిచ్యువేషన్ మధ్యలో ఆయనని అరెస్ట్ చేశారు. బీజేపీ ఆయనని అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 2 లోపు ఎందుకు బహిష్కరించకూడదు, వివరణ ఇవ్వాలని రాజా సింగ్ ను ఆదేశించింది బీజేపీ. మునావర్ ఫారూఖీ కి అగేన్స్ట్ గా రాజా సింగ్ గారు ఒక వీడియో చేశారు. దాంట్లో ఇస్లాం పై కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఉన్న వీడియో వల్ల మంగళవారం ఉదయం నుంచి కలకలం రేగింది. ఈ విషయం మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా దృష్టిలోకి చేరడంతో వందలాది మంది డబీర్పూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. రాజా సింగ్ కి అగేన్స్ట్ గా నినాదాలు చేస్తూ ఆయనపై కేసు రిజిస్టర్ చేయాలి అని డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు రాజా సింగ్ ని అదుపులోకి తీసుకుని బోలారం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. 153A, 295A, 504(2), 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైంది. గోషా మహల్ ఏసీపీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ రవికుమార్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత రాజా సింగ్ గారిని నాంపల్లి కోర్ట్ లో ప్రెజెంట్ చేశారు. 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అని ఆయన లాయర్ తెలుపగా కోర్టు దాంతో ఏకీభవిస్తూ రాజా సింగ్ కి బెయిల్ గ్రాంట్ చేసింది. ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్ లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నాంపల్లి కోర్టు ముందు చాలా మంది జనాలు పోగయ్యారు. వాళ్ళందరినీ తరిమి కొట్టడానికి పోలీసులు చాలా ట్రై చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల నిషేధాలు అమలు చేశారు, కొన్ని చోట్ల షాప్ కీపర్స్ వాలంటరీగా షాప్స్ ని క్లోజ్ చేశారు. అసలు ఇదంతా మునావర్ ఫారూఖీ షోని రాజా సింగ్ గారు తీవ్రంగా అపోజ్ చేశారు. దాన్ని క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేశారు. అది క్యాన్సిల్ చేయకపోతే 22nd ఆయన షో ఉంటుందని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినట్టుగానే మండే మిడ్ నైట్ ఒక వీడియో పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియోలో ఇస్లాం పై కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్స్ లో ఆయనపై కేసెస్ నమోదైనట్టు సమాచారం. ఎంపీ అసదుద్దీన్ రాజా సింగ్ గారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ని ఖండిస్తున్నానన్నారు. బీజేపీకి ముస్లిమ్స్ అంటే ఎందుకంత ద్వేషం అర్థం కావట్లేదు అని అన్నారు.